టీడీపీ గెలుపుపై బాలకృష్ణకు నమ్మకం లేదా? ఇదిగో నిదర్శనం. విశాఖలో టీడీపీ నాయకులు భూములు కొనకూడదనే నిబంధన ఏమీ లేదు. అయితే హిందూపురం ఎమ్మెల్యే మహా అయితే టీడీపీ రాజధాని అమరావతిలో ఉండాల్సిన ఎమ్మెల్యే ఎక్కడో విశాఖలో స్థలాలు కొనడం ఏంటి? ఎన్నికల అఫిడవిట్లో 2.15 ఎకరాల స్థలం తనకు విశాఖలో ఉందని పేర్కొన్నారు బాలకృష్ణ. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత టీడీపీ హయాంలో అందరూ అమరావతి ప్రాంతంలో భూములు కొన్నారు. బాలకృష్ణ కూడా 6.5 కోట్ల రూపాయలతో అక్కడ స్థలాలు తీసుకున్నారు. ఎన్నికలలో టీడీపీ దారుణ పరాభవంతో అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పడిపోయింది. వైసీపీ వచ్చాక విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కు ప్రయత్నాలు జరగడంతో అక్కడే స్థలాలు తీసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అందులో బాలకృష్ణ కూడా ఒకరు. టీడీపీ గెలుస్తుంది, అమరావతే రాజధాని అంటూ టముకు వేస్తున్న ఆ పార్టీ నేతలు సైలెంట్గా విశాఖలో కూడా స్థలాలు కొనడంలో ఆంతర్యమేంటి? మళ్ళీ జగన్ గెలిచి విశాఖ పూర్తిస్థాయి రాజధాని అయితే రియల్ బూమ్ మరింత పెరుగుతుందని, అందుకే ముందు జాగ్రత్తగా అక్కడ స్థలాలు కొంటున్నారని తేలిపోయింది. అంటే జగన్ గెలుపుని విశాఖ రాజధానిని పరోక్షంగా బాలకృష్ణ కూడా అంగీకరించినట్లే లెక్క. విశాఖలో బీచ్ రోడ్డుకి ఎదురుగా ఉన్న 10,255 చదరపు గజాల స్థలాన్ని జనవరిలో బాలకృష్ణ కొన్నారు. 65 కోట్లకు ఈ డీల్ కుదిరింది. అయితే ఈ స్థలాన్ని ఎన్బీకే క్లాసికల్ 2 అనే ఓ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ కంపెనీ పేరుతో కొన్నారు. ఇందులో బాలయ్య కుటుంబానికి 100% వాటాలున్నాయి. హిందూపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన సమర్పించిన అఫిడవిట్లో ఈ వివరాలన్నీ బయటపడ్డాయి. ఈ వ్యవహారంతో అమరావతి కథ కంచికేనని బాలయ్య పరోక్షంగా హింటిచ్చినట్లు తేలిపోయింది.